కుక్క చచ్చిపోతే రోడ్డు మీద తీసుకెళ్తాం ధర్మమా కాదా? మున్సిపాలిటీ వాళ్ళకి ఎందుకు తీసుకొస్తాను? నన్ను జైల్లో పెడతాడా? ఏంటండి, ఆవుల్ని పెంచితే సంస్కృత పాఠశాల కంచి కామకోటి పీఠాధిపతి ఇచ్చిన ఆవుల్ని పెంచితే కూడా పాపం అంటే? పాపం నేను అంటలేదు సార్. అదే చేస్తున్నారు. పాపం కాదండి, ఉత్తర్వులు కావాలి. ఏంటి ఉత్తర్వులు ఉండాలండి? ఉత్తర్వులు మీరు ఒక పని చేయండి. ఏమైనా వచ్చింది మనకు వచ్చింది ఇది వద్దులే. లీగల్ గా మన వల్ల మేము లీగల్ గా మాట్లాడలేమండి. మీరు మాట్లాడితే ప్రొసీడ్. దేవుడికి ఆవులు ఇచ్చిన కట్టుకోవద్దంటే ఇక్కడ పందులు పోతే పర్వాలేదు, గోడ మేము కట్టుకుంటామయ్యా. పందులు వస్తున్నాయంటే దిక్కు లేదు. అధికారి దగ్గర ఉత్తరం చేయండి సార్. కుక్కలు రావచ్చు, మీరు ఉత్తరం ఆవులు రాకూడదు. ఏంటి సార్ ఏడవాలండి? మీరు ఉత్తరం తండి. సర్జర్ స్ట్రైక్ చెయ్యాలి. ఇక్కడ ఒకటే చెప్పండి. ఉత్తరాలు ఉత్తరాలు ఉండాలండి. ఎవరు ఉత్తరాలు? ఆర్డర్ ఉండాలండి. అమ్మాయి ఆర్డర్ లేదు కాబట్టి గోధుమ బయట పంపించండి. మీరు మాకు కాగితం ఇవ్వండి, మేమేం చేసుకోవాలో చేసుకుంటాం. మీరు ఏమండి నా ఉద్యోగం చేసుకోండి సార్. రెండు రోజులు టైం ఇవ్వమన్నారు. మీరు పంపించండి సార్. ఇంకా డబ్బులు వస్తాయి మీ గవర్నమెంట్ కి. మా ఆస్తిలో ఆవులు ఉన్నాయి, చంపించావు, 10,000 వస్తున్నాయి అని దమగట్టండి. మాకెందుకండి? మరి సంబంధండి ఆవులు అప్పటికప్పుడు ఇచ్చి రోడ్డు మీద మా సంబంధం ఏంటండి? ఏంటి సార్ మీరు మా సంబంధం ఏంటి చెప్పండి. అరే దేవుడు పైన చూస్తాడు సార్. మనం చేసే పూజలు కాదు, పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి ఎందుకో కాపాడాలి. పర్మిషన్ తెచ్చుకుని మీరు వాడుకుంటారు. చెప్పండి ఏం చేయండి చెప్పండి. కుక్కలు పంతులు ఇక్కడ పర్వాలేదు. పురుషుడు అలా పట్టాడితే మీ పంపించి చాలా బాధగా అవుతుందో.